से दरिदापु मूडसम एर्पड़ा की भारतीय अनेक उद्यम चशार उद्यम को तोड़ा ब्रिटिश प्रभुत्म संस्करण उपयोगी ब्रिटिश प्रभुत्म अनेक चाल रूपंदे भारत राज्यांग परिणाम क्रम राज्यांग परिणाम क्रम राज्यांग विकास अंटना राज्यांग विकास चंदी भारतीय अनेक उद्यम चशार आ उद्यम फल ब्रिटिश अनेक संस्करण तस्कोचे आ संस्करण भाग चट्टा रूप राज्यांग परिणाम क्रमा प्रमुख राज्यांग विश्लेषक बीसी रावत एवरंटे बीसी रावत आर दशल वर्गीक आर दशल वर्गीक दी राज्यांग परिणाम क्रमा प्रमुख राज्यांग विश्लेषक बीसी रावत आर दशल वर्गीक आर दशल को संबंधी दाटो मोदी दश लेदाव दश पदहार संवी पदहे वूड मोदी दश रेडव दश वर की पदहे वूड नी पद्धति मूडव दश पद्धति पंद నాలుగవ దశ 1909 నుండి 1935 ఐదవ దశ వచ్చేసరికి 1935 నుండి 1947 ఆరవ దశ వచ్చేసరికి 1947 నుంచి 1950 సో ఈ ఆరవ దశలకు మనం తెలుసుకుంటే మొదటి యూనిట్ కంప్లీటెడ్ సో మొదటి యూనిట్ ఏముంది రాజ్యాంగ పరిణామ క్రమం రాజ్యాంగ పరిణామ క్రమాన్ని ఎందుకు చెప్తాము ఈ బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి 1947 వరకు భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం అనేకమైనటువంటి చట్టాలను రూపొందించింది ఆ చట్టాల నుండి ప్రస్తుతం మనం అనుభవిస్తున్న రాజ్యాంగంలో అనేక అంశాలను తీసుకున్నాం కాబట్టి ఆ అంశాలు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి దానికి సంబంధించిన అంశాలు ఏంటి అనేది తెలుసుకోవడమే రాజ్యాంగ పరిణామ క్రమం కాబట్టి ఈ రాజ్యాంగ పరిణామ క్రమాన్ని ఆరు దశలుగా వర్గీకరించినటువంటి వ్యక్తి బిసి రావత్ గతంలో అడిగిన బిట్టిది రాజ్యాంగ పరిణామ క్రమాన్ని ఆరు దశలుగా వర్గీకరించింది ఎవరు అన్నారు బిసి రావత్ మొదటి దశ ఎక్కడి నుంచి ఎక్కడికి 1600 నుంచి 1773 రఫ్ గా రాసుకున్నాను నోట్స్ రాయిస్తే సిలబస్ కాదు అని చెప్తున్నారు కాబట్టి రఫ్ గా రాసుకోవాల్సిందే రెండవ దశ 1773 నుంచి 1858 మూడవ దశ 1858 నుంచి 1909 నాలుగవ దశ 1909 నుంచి 1935 ఐదవ దశ 1935 నుంచి 1947 ఆరవ దశ 1947 నుంచి 1950 ఈ ఒక్కొక్క దశ గురించి తెలుసుకుంటే ఈ ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయినట్టు సో సింపుల్ గా ఇప్పుడు రాసుకోండి ఇంతవరకు లైట్ గా తర్వాత కంటిన్యూ చెప్తాను రాసుకోండి రాజ్యాంగ పరిణామ క్రమం భారత రాజ్యాంగ పరిణామ క్రమం ఏది ఇంతకు ముందుగా సింపుల్ గా రాసుకుంటారు మరి అది జస్ట్ రాసుకోండి సరి కింద రాసుకోండి ఇక్కడ కాదు భారత రాజ్యాంగాన్ని సారీ రాజ్యాంగము మరియు రకాలు
చాప్టర్ వరకు రాసుకోండి, మీ దగ్గర రాసుకో రాసుకోండి. రాజ్యాంగము రకాలు, రాజ్యాంగ స్వభావము మరియు సవరించే విధానాన్ని బట్టి రాజ్యాంగాన్ని ఐదు రకాలుగా వర్గీకరించవచ్చు. సో ఒకటి అలిఖిత రాజ్యాంగము, రెండు లిఖిత రాజ్యాంగము, మూడు దృఢ రాజ్యాంగము, నాలుగు అదృఢ రాజ్యాంగము, నెక్స్ట్ ఐదు దృఢతమ అదృఢ రాజ్యాంగం. సో సైడ్ అలిఖిత రాజ్యాంగం, రాజ్యాంగము లిఖిత రూపంలో లేకుండా, ఆచార సాంప్రదాయాలను అనుసరించి, ప్రభుత్వ పరిపాలనను నిర్వహించడాన్ని అలిఖిత రాజ్యాంగము అంటారు. ఉదాహరణ బ్రిటన్. నెక్స్ట్ లిఖిత రాజ్యాంగము, లిఖిత రూపంలో ఉండి ప్రభుత్వ పాలన రాజ్యాంగ నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ పరిపాలన నిర్వహించడాన్ని లిఖిత రాజ్యాంగము అంటారు. అమెరికా
फ्रांस भारत ऑस्ट्रेलिया दक्षिण अफ्रीका సరిపోతులేండి. నెక్స్ట్ నోటుని పెట్టి ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం కలిగిన దేశం అమెరికా. 1787 అమెరికా 1787 కింద పెట్టుకోండి ఫిలాడెల్ఫియో కన్వెన్షన్ అంటే అమెరికా రాజ్యాంగ పరిషత్ పేరిది ఫిలాడెల్ఫియో కన్వెన్షన్. నెక్స్ట్ రెండవ దేశం ఫ్రాన్స్ 1789 దీని యొక్క పేరు ఏ నేషనల్ కనిపిస్తుంది కనుక ఏ నేషనల్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నెక్స్ట్ ఆసియా ఖండంలో మొదటి లిఖిత రాజ్యాంగం కలిగిన దేశం జపాన్. నెక్స్ట్ దృఢ రాజ్యాంగం ఒక దేశ రాజ్యాంగాన్ని సవరించడానికి కష్టతరంగా ఉండే రాజ్యాంగాలను దృఢ రాజ్యాంగము అంటారు. ఈ విధానం కలిగిన వ్యవస్థలో ప్రత్యేక మెజారిటీ ద్వారా రాజ్యాంగాన్ని సవరిస్తారు. ఉదాహరణ అమెరికా
నెక్స్ట్ అద్వైత రాజ్యాంగం అద్వైత రాజ్యాంగం ఒక దేశ రాజ్యాంగాన్ని देश राज्यांगाने साधारण चट्टाल वले साधारण चट्टाल वले साधारण पद्धतिलो साधारण चट्टाल वले साधारण पद्धतिलो सवरिंचडानिकी सुलभतरंगा उंडे राज्यांगालनु సవరించడానికి సులభతరంగా ఉండే రాజ్యాంగాలను అద్వైత రాజ్యాంగము అంటారు అద్వైత రాజ్యాంగము అంటారు ఉదాహరణ బ్రిటన్ ఉదాహరణ బ్రిటన్ నెక్స్ట్ దృఢతమ అద్వైత దృఢతమ అద్వైత ఒక దేశ రాజ్యాంగాన్ని ఒక దేశ రాజ్యాంగాన్ని ప్రత్యేక పద్ధతిలో ప్రత్యేక మెజారిటీ ద్వారా प्रत्येक मेजारती द्वारा सवरिंचडानिकी कष्टतरंगानु कामा ఒక దేశ రాజ్యాంగాన్ని देश राज्यांगाने साधारण चट्टाल वले साधारण पद्धतिलो सवरिंचडानिकी सुलभतरंगा उंडे राज्यांगालनु దృఢతమ అద్వైత రాజ్యాంగాలు అంటారు ఉదాహరణ భారత్ వర్షంలో తడిసి ముద్దైనట్టు అవుతున్నారు కదా పైన కిందంత సరే నెక్స్ట్ సాటర్డే భారత రాజ్యాంగ పరిణామ క్రమం అసలు యూనిట్ ఇక్కడి నుంచి అండి సిలబస్ కాకపోతే అది చదవాలంటే చూసుకోవాలి అక్కడి నుంచి ఒకటి రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది భారత రాజ్యాంగ పరిణామ క్రమం सो इकडे स्लोगा पाइंट वैज रास्कोंडे भारत राज्यांग विकासानिकि फस्ट इंतवरकु रास्कोंडे भारत राज्यांग विकासानिकि सुदीर्घमैन चरित्रनु कलिगि उंदि साई सार एन मूड रोजा साई सार दिलसा फिजिक्स इधर और चोट पनचे सुदीर्घम चरत्र सो नेक्स्ट प्रस्तम सेकंड पाइंट प्रस्तम
రాజ్యాంగం ప్రస్తుతం రాజ్యాంగం ఈ రూపం దాల్చడానికి ప్రస్తుతం రాజ్యాంగం ఈ రూపం దాల్చడానికి అనేక ఉద్యమాలు సంస్కరణలు చట్టాలు దోహదం చేశాయి సంస్కరణలు కామ చట్టాలు దోహదం చేశాయి నెక్స్ట్ రాజ్యాంగ పరిణామ ప్రమాణాన్ని రాజ్యాంగ పరిణామ క్రమాన్ని ప్రముఖ రాజ్యాంగ విశ్లేషకుడు ప్రముఖ రాజ్యాంగ విశ్లేషకుడు బిసి రావత్ ఆరు దశలుగా వర్గీకరించారు రాజ్యాంగ విశ్లేషకుడు ఆరు దశలుగా వర్గీకరించారు అది జస్ట్ స్టార్ మార్క్ పెట్టుకోండి గతంలో అడిగిన బిట్ ఇది సో ఇక్కడ దశలు ఒకటవ దశ పదహారు వందల నుంచి పదిహేడు వందల డెబ్బై మూడు ఒకటవ దశ నెక్స్ట్ రెండవ దశ పదిహేడు వందల డెబ్బై మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మూడవ దశ 1858 నుంచి 1909 నాలుగవ దశ 1909 నుంచి 1935 ఐదవ దశ 1935 నుంచి 1947 ఆరవ దశ 1947 నుంచి 1950 ఇప్పుడు సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి ఒకటవ దశ పదహారు వందల నుంచి 1773 సో ఇక్కడ నుంచి పాయింట్ వైజ్గా స్లోగా రాసుకుండా రన్నింగ్ నోట్స్ ఇవ్వాలి అనుకుంటే మనకి జనరల్గా 15 రోజులు చెప్పినా మన పాలిటీ అయిపోదు రోజుకి 8 గంటలు చెప్పినా 120 గంటలైనా అయిపోదు రన్నింగ్ నోట్స్తో కలిపితే 250 గంటలు పడుతుంది పాలిటీ అయిపోవాలంటే రన్నింగ్ నోట్స్తో మనకున్న సమయం ఎంత 75 రోజులు మొత్తం 75 రోజుల్లో అన్నీ అయిపోవాలి కాబట్టి సో ఇక మీరే కొంచెం ఫాస్ట్గా రాసుకోవాలా సో ఇక్కడ చూడండి మొదటి దశ 1600 నుంచి 1773 సో ఈ దశలను వర్గీకరించిన ప్రముఖ వ్యక్తి బీసీ రావత్ సో ఈ బీసీ రావత్ అనేటువంటి వ్యక్తి మన రాజ్యాంగ పరిణామ క్రమాన్ని 1773 వరకు వర్గీకరించారు ఏది పడట్ల ఎండలకి ఇదైపోతుంది సరే సో ఇక్కడ మనకి చూడండి 1700 నుంచి 1773 అయితే ఇక్కడ మొదటి దశలో జరిగిన పరిణామాలు ఏంటో చూద్దాం భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక వాణిజ్యాన్ని నిర్వహించడం కోసం ఎవరండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక వాణిజ్యాన్ని నిర్వహించడం కోసం బ్రిటిష్ రాణి ఎలిజబెత్ వన్ నుండి అనుమతిని పొందింది 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన
ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతి పొందిన తేదీ 31st December 1600. ఎవరు అనుమతినిచ్చారు? బ్రిటిష్ రాణి. ఎవరు బ్రిటిష్ రాణి? ఎలిజబెత్ వన్ అనేటువంటి రాణి ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతినిచ్చినటువంటి రాణి ఎలిజబెత్ వన్. ఏ సంవత్సరంలో? 1600 సంవత్సరంలో. దేనికోసం? భారత దేశంలో వర్తక వాణిజ్యాన్ని నిర్వహించుకోవడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ రాణి ఎలిజబెత్ వన్ అనేటువంటి రాణి 31st డిసెంబర్ 1600 రోజున అనుమతినిచ్చింది. ఇప్పుడు ఈ విధంగా బ్రిటిష్ ఈస్ట్ కంపెనీ అనుమతిని పొందినటువంటి రోజు 31st డిసెంబర్ అంటాము. ఇయర్ వచ్చేసరికి 1600. ఇక్కడ ప్రతిదీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతిదీ బయటసారి క్వశ్చన్లు అడిగినటువంటిది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతి ఇచ్చిన రాణి అన్నారు ఎలిజబెత్ వన్. అనుమతిని పొందిన రోజు అన్నారు 31st డిసెంబర్ 1600. సో ఈ విధంగా అనుమతి పొందింది. దేనికోసం? భారతదేశంలో వర్తక వాణిజ్యాన్ని నిర్వహించుకోవడం కోసం. భారతదేశంలో వర్తక వాణిజ్యాన్ని నిర్వహించుకోవడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతి పొందింది. మరి ఈ విధంగా బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతి పొందినటువంటి పత్రం పేరు రాయల్ చార్టర్. ఏ చార్టర్? రాయల్ చార్టర్. సో బ్రిటిష్ ప్రభుత్వము ఈస్ట్ ఇండియా కంపెనీకి జారీ చేసిన అనుమతి పత్రం పేరు రాయల్ చార్టర్. మరి ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వర్తక వాణిజ్యాన్ని నిర్వహించుకోవడం కోసం అనుమతిని పొందినటువంటి సందర్భంలో భారతదేశాన్ని పరిపాలిస్తుంది ఎవరంటే మొఘల్స్ వంశస్థులు. ఎవరు పరిపాలిస్తున్నారంటే మొఘల్స్ వంశస్థులు పరిపాలిస్తున్నారు. ఈ మొఘల్స్కి చెందినటువంటి చక్రవర్తి ఎవరంటే అక్బర్. ఎవరు? అక్బర్. సో భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతిని పొందిన సమయంలో భారతదేశ పరిపాలన నిర్వహిస్తున్న వంశస్థులు మొఘల్స్. చక్రవర్తి ఎవరు? అక్బర్ ఉన్నారు. మరి ఈ విధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతిని పొందిన సమయంలో మన బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరంటే విలియం హాకిన్స్. ఎవరు? విలియం హాకిన్స్. బ్రిటిష్ ప్రధానమంత్రి విలియం హాకిన్స్ బ్రిటిష్ ప్రధానమంత్రినే. మరి ఈ విధంగా అనుమతి పొందినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వర్తక వాణిజ్యాన్ని నిర్వహించుకోవడం కోసం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతి పొందిన సమయంలో బ్రిటిష్ ప్రధానమంత్రి విలియం హాకిన్స్, భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వంశం మొఘల్స్ వంశం, ఆయన పేరు అక్బర్, అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ ప్రభుత్వం జారీ చేసిన అనుమతి పేరు రాయల్ చార్టర్. అనుమతినిచ్చిన ఊరు ఎలిజబెత్ వన్. అనుమతి పొందిన తేదీ 31st డిసెంబర్ 1600. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వర్తకం నిర్వహించుకోవాలనుకుంది. ఇప్పుడు వర్తకం నిర్వహించుకోవాలంటే వాణిజ్యం సులువుగా కొనసాగాలంటే ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ ఎలా జరిగేది? సముద్ర మార్గాన జరిగేది. ఎలా జరిగేది అంటే సముద్ర మార్గాన. ఇప్పుడు ఈ సముద్ర మార్గాన అనువుగా వాణిజ్యం నిర్వహించుకోవాలి అంటే ముందుగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే సముద్ర తీర ప్రాంతాలైనటువంటి ముంబాయి మద్రాస్ కలకత్తాలను స్వాధీనపరుచుకుంది. ముంబాయి మద్రాస్ కలకత్తా అంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి దశలో స్వాధీనపరుచుకున్న ప్రాంతాలు ఏంటి? ముంబాయి, మద్రాస్, కలకత్తా. కారణం, ఈ మూడు ప్రాంతాలు కూడా సముద్ర తీర ప్రాంతాలను కలిగి ఉన్నాయి. దాంతో వాణిజ్యం అనేది సులువుగా నిర్వహించుకోవడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే సముద్ర తీర ప్రాంతాలు కలిగినటువంటి ముంబాయి, మద్రాస్, కలకత్తాలను స్వాధీనపరుచుకుంది. ఇప్పుడు ఈ స్వాధీనపరుచుకున్నటువంటి సందర్భంలో మన ఈస్ట్ ఇండియా కంపెనీ దేనికోసం వచ్చింది భారతదేశానికి? ఇప్పుడు వర్తకం వాణిజ్యం.
మేము వర్తక స్థావరం అనేది ఏర్పాటు చేసుకున్న ప్లాన్ లో ఉంది అలా ఈస్ట్ ఇండియా కంపెనీ తన యొక్క వర్తకాన్ని నిర్వహించుకునేటువంటి సందర్భంలో భారతదేశాన్ని పరిపాలిస్తుంటారు మొఘల్స్ అయితే మొఘల్స్ యొక్క అనుమతి లేకుండానే మొట్టమొదటిసారిగా ఏం చేస్తారంటే 1608వ సంవత్సరంలో మన పశ్చిమ భారతదేశంలో ఉన్నటువంటి పశ్చిమ భారతదేశంలో ఉన్నటువంటి సూరత్ లో మొదటి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేస్తారు సూరత్ లో మొదటి వర్తక స్థావరం ప్రస్తుతం సూరత్ ఏ రాష్ట్ర పరిధిలో ఉంది గుజరాత్ అది సూరత్ లో మొదటి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటది ఎవరు ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే ఎవరొక అనుమతి పొందలేరు వీళ్ళు మొఘల్స్ యొక్క అనుమతిని పొందలేదు అయితే ఈ మొఘల్స్ దాన్ని అనుమతిని నిరాకరించిన సందర్భంలో మన ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుందంటే తన ఈస్ట్ ఇండియా కంపెనీకి అధికార ప్రతినిధిగా కెప్టెన్ హాకిన్స్ ని జహంగీర్ దగ్గరికి వెళ్తాడు అంటే 1608 వచ్చినాటికి మొఘల్స్ చక్రవర్తి ఉన్నారు జహంగీర్ ఉంటారు ఎవరుంటారు జహంగీర్ అంటే అనుమతిని పొందిన సమయంలోనేమో అక్బర్ ఉన్నారు వీళ్ళు వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసే క్రమంలో మొఘల్ చక్రవర్తికి ఎవరు వచ్చారంటే జహంగీర్ వచ్చారు ఇప్పుడు ఈ జహంగీర్ ఏం చేస్తారంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి అనుమతిని నిరాకరిస్తారు అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుందంటే తన అధికార ప్రతినిధిగా కెప్టెన్ హాకిన్స్ ని పంపిస్తుంది కెప్టెన్ హాకిన్స్ ఎవరి దగ్గరికి జహంగీర్ దగ్గరికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన అధికార ప్రతినిధిగా ఎందుకు జహంగీర్ తో చర్చలు జరపడం కోసం హాకిన్స్ ని పంపిస్తుంది ఇప్పుడు జహంగీర్ ఆల్రెడీ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ కంటే ముందు పోర్చుగీస్ వారితో కొంచెం లింక్ అప్ అయి ఉంటారు దీంతో పోర్చుగీస్ ఇప్పుడు ఈ పోర్చుగీస్ వాళ్ళు ఏం చేస్తారు ఆల్రెడీ పోర్చుగీస్ వాళ్ళతో పోర్టడం అనేది జహంగీర్ పై బాగా పనిచేస్తుంది ఇప్పుడు వాళ్ళు పోర్చుగీస్ అంటారు ఒరే జహంగీర్ నువ్వు ఏమన్నా చేయి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది భారతదేశంలో అడుగు పెట్టకూడదు దానిని నీ చేతిలో పెట్టేస్తున్నావు అంటే అది పోర్చుగీస్ చెప్పినటువంటి మాటల్ని విని జహంగీర్ ఏం చేస్తారంటే కెప్టెన్ హాకిన్స్ ని అంటారు ఒరే హాకిన్స్ నా ప్రమేయం లేకుండానే మీరు స్థావరం ఏర్పాటు చేసేసుకున్నారు ఇప్పుడు మీరు ఈ స్థావరాన్ని కొనసాగించాలనుకున్నా నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించను ఎందుకు నా ప్రమేయం లేకుండానే మీరు వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసేసుకున్నారు ఇదొక రీజన్ అయితే రెండవ రీజన్ ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు బాగా ప్రోత్సాహం చేసేస్తారు మన జహంగీర్ కి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతిని ఇవ్వకూడదు అనేటువంటిది దీంతో జహంగీర్ మొదటి దశలో కెప్టెన్ హాకిన్స్ తో చర్చలు విఫలమై హాకిన్స్ ఖాళీ చేతితో వెళ్తాడు దాంతో అంటాడు హాకిన్స్ నువ్వు బాధపడమాకు ఎందుకు అనుమతి ఇవ్వనందుకు నువ్వు బాధపడుతున్నట్టుగా చూస్తున్నా నీ ఫేస్ లో డిసప్పాయింట్ అనేది కనిపిస్తుంది నువ్వు బాధపడకుండా ఉండాలంటే నీకు ఒక బిరుదునిస్తా ఆ బిరుదే ఖాన్ ఏ బిరుదు ఖాన్ కెప్టెన్ హాకిన్స్ కి జహంగీర్ ఇచ్చిన బిరుదు ఏంటంటే ఖాన్ అనే బిరుదుని ఇచ్చాడు కెప్టెన్ హాకిన్స్ కి ఖాన్ అనే బిరుదు ఇచ్చింది ఎవరు జహంగీర్ ఇచ్చాడు అంటే మొదటి దశలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికార ప్రతినిధిగా జహంగీర్ దగ్గరికి వెళ్ళింది ఎవరు కెప్టెన్ హాకిన్స్ కెప్టెన్ హాకిన్స్ ఇప్పుడు ఈ హాకిన్స్ కి అనుమతిని ఇస్తారా ఇవ్వరు దీంతో మొదటి వర్తక స్థావరం అనేది కాస్త డిలే అవుతుంది 1612-1613లో ఈ సూరత్ యొక్క వర్తక స్థావరాన్ని పునర్వ్యవస్థీకరిస్తారు అంటే ఈ సూరత్ లో స్థాపించినటువంటి వర్తక స్థావరం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది 1613 నుంచి అమల్లోకి వచ్చింది అంటే అప్పటి వరకు ఏం చేశారు వీళ్ళు మొఘల్స్ తో చర్చలు జరుపుతూనే ఉన్నారు కెప్టెన్ హాకిన్స్ వల్ల కాదు ఇప్పుడు వీళ్ళు మొదటి వర్తక స్థావరాన్ని అడ్డంకులు ఏర్పడడంతో ఇకపై భారతదేశంలో వర్తక స్థావరాలను ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా ఎవరికి అనుమతి పొందాలని గ్రహించారు వీళ్ళు మొఘల్స్ యొక్క అనుమతిని పొందాలని గ్రహించారు దాంతో రెండవసారి ఏం చేస్తారంటే ఈసారి ఎక్కడ వర్తక స్థావరం స్థాపించకుండానే 1615లో
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికార ప్రతినిధిగా థామస్ రో సర్ థామస్ రో సర్ థామస్ రో అనేటువంటి వ్యక్తిని బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే జహంగీర్ దగ్గరికి పంపిస్తారు అంటే మొదటిసారి వెళ్ళిన వాడు కెప్టెన్ హాకిన్స్ రెండోసారి వెళ్ళినవాడు థామస్ రో ఇప్పుడు ఈ థామస్ రో బాగా తెలివైన వాడు గతంలో కెప్టెన్ హాకిన్స్ జరిగిన అవమానాన్ని ఆయన అనుమతిని నిరాకరించిన విషయాన్ని బాగా అర్థం చేసుకుని ఏం చేస్తారంటే ఈసారి ప్రీ ప్లాన్ తో వెళ్తారు జహంగీర్ దగ్గరికి జహంగీర్ని మాయా మాటలతో ముంచెత్తి మీరే తూర్పు భారతదేశం అంటే మొఘల్స్ మొఘల్స్ అంటేనే భారతదేశం అలాంటి భారతదేశంలో మేము వర్తకాన్ని నిర్వహించడం నిజంగా మా యొక్క అదృష్టం కాబట్టి మేము వర్తకాన్ని నిర్వహించాలనుకునేటువంటి సందర్భంలో మీ యొక్క అనుమతి పొందకుండా మేము తప్పు చేశాం మా యొక్క తప్పుని మన్నించి భారతదేశంలో వర్తక వాణిజ్యాన్ని నిర్వహించుకునే అధికారాన్ని మాకు కల్పించండి థామస్ రో జహంగీర్ తో అంటారు జహంగీర్ బాగా కుంగిపోతాడు ఒరే మీ యొక్క అవసరం బాగా ఉంది వర్తకం అనేది మాకు అవసరం వాణిజ్య పరంగా డెవలప్ అవుతాం కాబట్టి ఈ జహంగీర్ ఏం చేస్తారంటే భారతదేశంలోని మొఘల్ సామ్రాజ్యం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మీరు వర్తక స్థావరాలని ఏర్పాటు చేసుకోవచ్చని 1615లో అనుమతిని ఇస్తాడు అంటే రెండోసారి వెళ్ళినటువంటి వ్యక్తి థామస్ రో అండ్ ఈయన తీసుకొచ్చినటువంటి అనుమతి ఏంటి భారతదేశంలోని మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కడైనా వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి అనుమతిని తీసుకొస్తారు ఇప్పుడు ఈ థామస్ రో తీసుకొచ్చినటువంటి అనుమతిని అనుసరించి పశ్చిమ భారతదేశంలో మొదటి వర్తక స్థావరం ఎక్కడ సూరత్ ఇప్పుడు సౌత్ ఇండియా వైపుకి వస్తారు సౌత్ ఇండియాలో మన ప్రస్తుతం ఆంధ్రలో ఉన్నటువంటి మచిలీపట్నం 1639 ఈ 1639లో దక్షిణ భారతదేశంలోని తూర్పు తీర ప్రాంతమైనటువంటి మచిలీపట్నంలో మరో వర్తక స్థావరాన్ని స్థాపిస్తారు సో మొదటి వర్తక స్థావరం 1608 అమల్లోకి వచ్చింది 1612-13 రెండో ప్లేస్ సౌత్ ఇండియాలోని మచిలీపట్నం ఈ మచిలీపట్నం అనేది అప్పటికే మన నైసాం రాజు గోల్కొండ నైసాం రాజు కులీ కుతుబ్ షా అనేవాడు పరిపాలిస్తుంటాడు ఈ మచిలీపట్నంని ఈ కులీ కుతుబ్ షా దగ్గర నుంచి మచిలీపట్నం అనే ప్రాంతాన్ని కొనుగోలు చేసేది ఈస్ట్ ఇండియా కంపెనీ కులీ కుతుబ్ షా ఏం చేస్తాడంటే కొనుగోలు చేసిన మచిలీపట్నం ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పచెప్తాడు దాంతో 1639లో దక్షిణ భారతదేశంలోని తూర్పు తీర ప్రాంతమైన మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేస్తుంది ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు ఈ విధంగా అదే సంవత్సరం సౌత్ ఇండియాలోనే మద్రాసులోని చెన్నాపట్నం ఇది మద్రాసులోని చెన్నాపట్నం అనేది మన చంద్రగిరి రాజు విజయనగర సామ్రాజ్యంలో ఉంటుంది ఇది విజయనగర సామ్రాజ్యం ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంటారు మూడవ వెంకటపతి రాయలు ఎవరంటే మూడవ వెంకటపతి రాయలు పరిపాలిస్తుంటాడు ఈ మూడవ వెంకటపతి రాయల నుంచి మద్రాస్ అనే ప్రాంతాన్ని కొనుగోలు చేస్తుంది ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ జాగ్రత్త చూడండి మచిలీపట్నం అనేది ఏమో గోల్కొండ నవాబ్ చేతిలో ఉంది అక్కడ అనుమతినిచ్చినటువంటి రాజు ఎవరు కులీ కుతుబ్ షా ఎవరు అనుమతినిచ్చారు కులీ కుతుబ్ షా అంటే మచిలీపట్నం అనే ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పచెప్పింది మన కులీ కుతుబ్ షా చెన్నాపట్నం ప్రస్తుతం మద్రాస్ అని పిలుస్తున్నాం ఈ మద్రాసులో ఒక భాగం చెన్నాపట్నం ఈ చెన్నాపట్నం అనేదేమో విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంటుంది దీనిలో భాగంగా విజయనగర సామ్రాజ్యం అది విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంటారు మన మూడవ వెంకటపతి రాయలు ఈ మూడవ వెంకటపతి రాయలు ఏం చేస్తాడంటే చెన్నాపట్నంని ఈస్ట్ ఇండియాకి ఇచ్చేస్తారు
దాంతో ఏకకాలంలో మచిలీపట్నం చెన్నపట్నంలో వర్తక స్థావరాలను ఏర్పాటు చేశారు. ఏ ఇయర్లో 1639 ఏ ఇయర్ 1639 లో దక్షిణ భారతదేశంలోని రెండు ప్రాంతాలు మచిలీపట్నం అండ్ చెన్నపట్నం. ఇప్పుడు వీళ్ళకి అనుభవం ఏంటి? ఓకే, వర్తక స్థావరాలు ఏర్పాటు చేయబడ్డాయి, మూడైనాయి, సూరత్, మచిలీపట్నం, చెన్నపట్నం. ఇప్పుడు ఈ స్థావరాలను స్థాపించిన సందర్భంలో మరి ఈ స్థావరాలకు ఏముండాలి? రక్షణ కవచం ఉండాలి. ఏముండాలి? రక్షణ కవచం. సో ఈ విధంగా ఈ వర్తక స్థావరాలని ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో మొదటిది చెన్నపట్నంలో ఏం చేస్తారంటే ఈ వర్తక స్థావరానికి రక్షణ కవచంగా కోటలను నిర్మించడం ప్రారంభిస్తారు. దేన్ని నిర్మించడం? కోట. ఆ విధంగా మొట్టమొదటి కోట 1639 లోనే మద్రాస్ లోని సెయింట్ జార్జ్ కోట, సెయింట్ జార్జ్ కోట. ఈ సెయింట్ జార్జ్ కోట ఏ సంవత్సరంలో? 1639. ఎక్కడ నిర్మించారు? మద్రాస్. ఎవరు నిర్మించారంటే ఫ్రాన్సిస్ డే. ఫ్రాన్సిస్ డే అంటే ఇక్కడ వాడు క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే సెయింట్ జార్జ్ కోటను నిర్మించింది ఎవరని అనొచ్చు? ఫ్రాన్సిస్ డే. మద్రాస్ నగర నిర్మాత ఎవరని కూడా అడగచ్చు? ఫ్రాన్సిస్ డే. ఏ ఇయర్లో? 1639. సో ఇక్కడ సెయింట్ జార్జ్ కోట అనేది నిర్మించింది ఫ్రాన్సిస్ డే. సెయింట్ జార్జ్ కోట అనేది ఎక్కడుందంటే మద్రాస్. మద్రాస్ నగర నిర్మాత ఎవరన్నా కూడా మన ఫ్రాన్సిస్ డేనే వస్తాడు. క్వశ్చన్ ఎలానైనా అడగచ్చు. నెక్స్ట్ 1668 సెయింట్ డేవిడ్ కోట. సెయింట్ డేవిడ్ కోట ఇది ముంబై. దీన్ని నిర్మించింది గెరాల్డ్ అంజీర్. గెరాల్డ్ అంజీర్. సో ఇక్కడ అడగచ్చు ముంబై నగర నిర్మాత ఎవరు అంటారు? గెరాల్డ్ అంజీర్. మద్రాస్ నగర నిర్మాత ఫ్రాన్సిస్ డే. మద్రాస్ నగరాన్ని నిర్మించింది ఫ్రాన్సిస్ డే. ముంబై నగరాన్ని నిర్మించింది మన గెరాల్డ్ అంజీర్. గతంలో అడిగిన బిట్లివి. నెక్స్ట్ దాని కింద రాసుకోండి మన కలకత్తా నగర నిర్మాత ఎవరు? జాక్ చార్నక్. జాక్ చార్నక్ 1690 1690. ఇక్కడ కలకత్తాలో నిర్మించిన కోట పోర్ట్ విలియం కోట. పోర్ట్ విలియం కోట దీన్ని నిర్మించింది ఎవరంటే జాక్ చార్నక్. కలకత్తా నగర నిర్మాత జాక్ చార్నక్. చార్నక్ చార్నక్ జాక్ చార్నక్. సో ఇక్కడ ఒక్కసారి చూసుకోండి మద్రాస్ నగర నిర్మాత ఫ్రాన్సిస్ డే, ముంబాయి నగర నిర్మాత గెరాల్డ్ అంజీర్, కలకత్తా నగర నిర్మాత జాక్ చార్నక్. నెక్స్ట్ కోటల పరంగా అడిగితే సెయింట్ జార్జ్ కోట మద్రాస్, సెయింట్ డేవిడ్ కోట ముంబాయి, పోర్ట్ విలియం కోట కలకత్తా. సో ఇక్కడ కోటలు అడగచ్చు, నగర నిర్మాతలు అడగచ్చు, ఎలా అడిగినా కూడా మనం ఒకటే ఆన్సర్ దానికి సంబంధించింది అది. నెక్స్ట్ ఈ జాక్ చార్నక్ అనేటువంటి వ్యక్తి కలకత్తా అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం కోసం మూడు ప్రాంతాలను కలుపుతారు. ఎన్ని ప్రాంతాలను కలుపుతారు? మూడు ప్రాంతాలు. కాళీకట్, సుతనాటి, గోవిందాపూర్. కాళీకట్, సుతనాటి, గోవిందాపూర్ ఈ మూడు ప్రాంతాలను కలిపి
కోల్కతాను నామకరణం చేసిన వ్యక్తి జాక్ చార్నక్ కాలికట్ సుతనాటి గోవిందపూర్. ఇప్పుడు ఈ విధంగా ఈ మూడు ప్రాంతాల్లో కూడా తన యొక్క వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకుని వాటికి రక్షణ కవచాలుగా కోటలను నిర్మించాడు. ఇప్పుడు ఈ కోటలను నిర్మించుకున్నారు బాగానే ఉంది. తర్వాత మన యొక్క ఆలోచన ఏమొచ్చిందంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కరెన్సీ ఎందుకు తయారు చేయకూడదు అంటే బ్రిటిష్ వారికి సొంతంగా ఓ కరెన్సీ అనేది ఉండాలి, ఆ కరెన్సీని మేమే ఎందుకు తయారు చేసుకోకూడదని ఆలోచించి 1667లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో నాణాలను ముద్రించేటటువంటి అనుమతిని మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబ్ నుండి పొందారు. నాణాలను ముద్రించేటటువంటి అనుమతిని మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబ్ నుండి పొందారు. అంటే ఇక్కడ చూడండి, వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం కోసం అనుమతి ఇచ్చినటువంటి మన మొఘల్ చక్రవర్తి జహంగీర్, నాణాలను తయారు చేసుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి చక్రవర్తి ఔరంగజేబ్. ఏ ఇయర్లో తొలిసారిగా 1667 1667లో బ్రిటిష్ వారు భారతదేశంలో కరెన్సీ అనేటువంటి దాన్ని తయారు చేసుకోవడానికి అనుమతిని పొందారు. నెక్స్ట్ 1687లో తొలి మున్సిపాలిటీని మద్రాసులో ఏర్పాటు చేశారు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిగా ఏర్పడిన మున్సిపాలిటీ ఏది? మద్రాస్ మున్సిపాలిటీ. ఎవరు ఏర్పాటు చేశారు? బ్రిటిష్ వారు. ఏ ఇయర్లో? 1687. ఇక మిగిలిన రెండు ప్రాంతాలు ఉన్నాయి కదా, కలకత్తా అండ్ ముంబై. 1725లో కలకత్తా అండ్ ముంబైలో కూడా మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. ముంబైలో కూడా మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. అంటే 1725లో కలకత్తా ముంబైలలో కూడా మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. భారతదేశ చరిత్రలోనే తొలి కోర్టు మేయర్ కోర్టును ఏర్పాటు చేశారు. 1726లో తొలిసారిగా కలకత్తాలో మేయర్ కోర్టు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ దాని కింద రాసుకోండి, సేమ్ ఇయర్ 1726లో 1726లో మద్రాస్ కామా 1726లో మద్రాస్ కామా ముంబాయి కలకత్తా మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్లుగా మార్చారు. ఇది 1726 వరకు ఏమేమి వచ్చినాయి? సింపుల్గా మొదటి వర్తక స్థావరం 1608 ఎక్కడ? సూరత్. నెక్స్ట్ దాంతో పాటుగా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతి పొందింది ఏది? ఎప్పుడు అనుమతి పొందింది? 31 డిసెంబర్ 1600 అనుమతి ఇచ్చినటువంటి దాన్ని ఎలిజబెత్ వన్. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతి పొందిన సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరున్నారు? విలియం హాకిన్స్. నెక్స్ట్ భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఎవరు? మొఘల్స్. నెక్స్ట్ మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తొలి రుసులు తన ఆధీనంలో తీసుకున్న ప్రాంతాలు ముంబాయి మద్రాస్ కలకత్తా.
నెక్స్ట్ అదే విధంగా మొదటి వర్తక స్థావరాన్ని 1608 నెక్స్ట్ మచిలీపట్నంలో 1639 అండ్ దాంతో పాటు చిన్నపట్నం 1639 1639 లోనే సెయింట్ జార్జ్ కోట నెక్స్ట్ 1668 సెయింట్ డేవిడ్ కోట పోర్ట్ విలియం కోట 1690 మూడు ప్రాంతాల్లో కూడా ఏచే సర్వీలు కోటలను నిర్మించుకున్నారు ఎవరు అమ్మత్రి చర్వీలకి మొగల్ చక్రవర్తి ఓకే నెక్స్ట్ 1667 నాణ్యాలను ముద్రించే అనుమతిని పొందారు 1667 నాణ్యాలను ముద్రించే అనుమతిని పొందారు 1687 అన్నప్పుడు మొదటి మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు నెక్స్ట్ 1725 కలకత్తా ముంబైలో కూడా మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు అండ్ భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా మేయర్ కోర్ట్ అనేటువంటి దాన్ని బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు కలకత్తాలో ఇక్కడ కలకత్తాలో ఇది 1726 వీళ్ళు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికే 1600 నుంచి 1726 అంటే 126 సంవత్సరాలు అయింది అప్పుడు భారతీయులకి జ్ఞానోదయం అవుతుంది అప్పుడు భారతీయులకి ఏమవుతుంది జ్ఞానోదయం అయ్యి ఇప్పుడు ఈ భారతీయులు ఏం చేస్తారంటే ఈస్ట్ ఇండియాకు వ్యతిరేకంగా కొంచెం ఉద్యమం స్టార్ట్ చేస్తారు